సార్ ఓకే సార్, ఈ పేరు చెప్పి చెప్పండి. ఫౌండేషన్ ఏజీఎస్ రెడ్డి ఫౌండేషన్ తరఫున నేను గత 4 వారాలుగా హీల్ అనంతపురం అనే ప్రోగ్రాం లాంచ్ చేసి, ఆ హీల్ అనంతపురం ప్రోగ్రాంలో 100,000 భోజనాల యజ్ఞము, 100,000 మాస్కుల యజ్ఞము, 100,000 శానిటైజర్ల యజ్ఞము, 100,000 సర్జికల్ ట్యాప్స్ యజ్ఞము. మన హెల్త్ లైన్ వర్కర్స్ని కాపాడే ముఖ్య ఉద్దేశంతో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్కి, ప్రతి ఒక్క శానిటేషన్ స్టాఫ్కి, ప్రతి ఒక్క వాచ్మెన్కి, ప్రతి ఒక్క మున్సిపాలిటీ వర్కర్కి, ప్రతి ఒక్కరికి ప్రతి 6వ రోజు, అంటే ప్రతి 6 రోజులకి ఒకసారి వాళ్ళకి 6 రోజులకు సరిపోయే N95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, సర్జికల్ గ్లౌస్ ప్లస్ సర్జికల్ క్యాప్స్ అండ్ శానిటైజర్స్ ఇస్తూ వస్తున్నాం. సో ఇప్పటికి దాదాపు 21 రోజు అయింది. సో ఇది 8 రోజులు అవసరమైతే 8 రోజులు. సో ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ ఎదురుగా ఇది వేసి భోజనాల కార్యక్రమం 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్లస్ రాత్రిపూట ప్రధాన కూడల్లో ఇల్లు లేని వాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకి ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు 1,300 భోజనాలు వడ్డిస్తూ వస్తున్నాయి. సార్, మీరు మెయిన్ ఇంత సేవ చేయడానికి కారణం ఏమి సార్? ఏం లేదు, నా ఊరు ఇది, నా ఇంటి పేరే అనంతపురము. సో ఇప్పుడు చేయకపోతే ఇంక ఎప్పుడు చేయాలా? సో అందుకోసం చేస్తాను. సో మా అమ్మగారు 9 ఏళ్ళ నుంచి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అందుల ఆశ్రమాల్లో పనిచేస్తూ వస్తున్నాను. సో ఇప్పుడు కరోనా అప్పుడు ఇది చాలా పెద్ద విపత్తు కాబట్టి అన్నీ ప్రభుత్వం మీదే మనం ఆధారపడకూడదు కాబట్టి మనకు చేతనైనంత సాయం ఇక్కడ వచ్చే జనాలకైతేనేమి హాస్పిటల్లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి మనకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో నా చిన్ననాటి స్నేహితులు, నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒక దాదాపు ఒక 1.2 క్రోర్స్ బడ్జెట్తో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం.